ఇప్పుడు మన శాసనసభ్యులు శ్రీ వంగవీడి మోహన్ రంగ గారు కొంచెం క్లుప్తంగా మాట్లాడతారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొన్ని రంగారు, పూజలు, పితామహాలు, కట్టడ యువకులారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సుబ్బారావు, మిత్రులరా, పెద్దలరా, సోదరి సోదరులరా, వివరాలన్నీ పెద్దలు మీ ముందుంచారు. ఈరోజు మనం ఏదో సాధించాం అని చెప్పని గర్వంతోనో అహంకారంతో కాకుండా సమిష్టి పోరాటం ఉంటే తెలిసింది నేను నేర్చుకుందల్లా ఒకటే, ఏ కార్యక్రమం ఏదైనా సరే చిత్తశుద్ధి అంటూ ఉంటే, పట్టుదల ఉంటే, ఆత్మస్థైర్యం ఉంటే అది రోజులు పట్టినండి, నెలలు పట్టినండి, సంవత్సరాలు పట్టినండి, తప్పకుండా సాధించగలని చెప్పని నా దృఢమైన విశ్వాసం ఉంది. దానికి మీరు పూర్తిగా ప్రాణం పోస్తున్నారు కాబట్టి నేను నిలదొక్కుని ఇక్కడ విజయవాడ సెంటర్లో మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న పోలీసు మొత్తం కూడా ఆ మీద దాడి చేసిన అది మీ మీద దాడిగా, మీలో సోదరి మీద దాడిగా మీరందరూ భావించి నిరసన తెలియజేసి మీ అందరి సహకారం అందించబట్టే తాత్కాలికంగా విజయాన్ని సాధించాం. అయితే పెద్దలు కూడా చెప్పారు ఈరోజు నిరాహార దీక్ష విరమిస్తారని చెప్పని. దానికి ముందు మీకు చెప్పాల్సిన కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈరోజు కార్యక్రమం ఎలాంటి అవాంతరం లేకుండా పూర్తిగా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పని నేను ఆశిస్తున్నాను. లేదు పాత పద్ధతిలోనే మళ్ళీ కొనసాగించినట్టయితే మళ్ళీ ఈ న్యాయాధీశ ఎక్కడ దాకా వెళ్తుందో కూడా తెలియదు కాబట్టి మన సైడ్ నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు, జరుగుతుందని చెప్పిన కూడా అనుమానం లేదు. అయితే ఎక్కడన్నా పోలీస్ కానీ కొద్ది గొప్ప రెచ్చగొట్టినా మేమంతా అక్కడ ఉంటాం కాబట్టి మీరు మాత్రం వాళ్ళకి వ్యతిరేక స్లోగన్స్ కానీ రెచ్చగొట్టే విధానాలు మాత్రం అవలంబించదు. మనకు కావాల్సింది కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవటం, మనం ఏ ఆశయ సాధన కోసం ప్రత్యేకించి ఇందాక చెప్పినట్టు ఏదో సాధించాను కాకుండా మన స్వేచ్ఛను కోల్పోతాననే ప్రధాన బాధ కూర్చున్నాం. ఆ స్వేచ్ఛ హరించిపోయింది కాబట్టి తిరిగి ఆ స్వేచ్ఛను పొందుతున్నాం కనుక మనం దాని ప్రధానంగా తీసుకుందాం. కానీ ఇక్కడ ఏదో వ్యాస ఓడిపోయాడు, రంగా గెలిచాడు, రామారావు ఓడిపోయాడు మొత్తం దృష్టి తీసుకోవద్దు. ఇది ఒకరోజు అయ్యేది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అంతకాలం కూడా మనకి ఫైట్ చేయక తప్పదు. దానికి సిద్ధపడి ఉండాల్సింది మనంతా కూడా. నేను గతంలో ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా చెప్పాను ఇది అంతిమం కాదు, ఆరంభం అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది తాత్కాలిక విరామం మాత్రమే, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంటర్వెల్ మాత్రమే. మళ్ళీ ఇది వాళ్ళు భవిష్యత్తులో కూడా పిచ్చి పనులు చేయరని చెప్పి నాకైతే నమ్మకం లేదు. అలా బుద్ధి మార్చుకుంటే మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళు నిద్రపోతూ మనం నిద్రపోనిస్తే పర్లేదు, వాళ్ళు నిద్రపోక మనం నిద్రపోనికోకుండా ఎందుకు వచ్చిన తెప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. కాబట్టి గతంలో చేసిన తప్పుల్ని
ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని సరిదిద్దుకోండి సరిదిద్దుకోండి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. లేదు, మనలో ఫైటింగ్ నేచర్ ఉంది, మనకే సత్తా లేకపోలేదు, అలాగే ప్రజాబలం లేకపోలేదు. తప్పనిసరిగా మన మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ప్రజలు అండదండలు ఉంటాయి. నాకు బాధ కలిగింది అలా ఒకే ఒక విషయం. ఆ రోజున ముఖ్యమంత్రి పదవి పోయినప్పుడు రామారావు గారు ప్రజాస్వామ్యానికి మానభంగం జరిగింది, అదే నా బాధ అని చెప్పిన రోడ్ల మడి తిరిగాడైనా. మరి ఇది ఇదేం ప్రజాస్వామ్యం నాకైతే అర్థం కావట్లేదు. ఆయన మాత్రం పండుగలు చేసుకోవచ్చు, మా ఊరు వచ్చి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు మనం పండుగలు చేసుకోకూడదంటే ఎలాంటి వాతావరణం ఉన్నామో మీరు అంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరి దయాదాక్షిణ్యాల మీద మనం బతకాల్సిన అవసరం లేదు. ఎవరు పొట్ట కష్టపడి ఎవరి కాళ్ళ మీద వాళ్ళ మీద నిలబడుతున్నాం. ఒకటే, మనం పూర్వం ఏ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ నాయకులు పాటుపడి ఆ స్వాతంత్రం తీసుకొచ్చారు, మళ్ళీ ఈ రోజున ఒక పాకిస్తాన్ లాగా ఉన్నాం, లేకపోతే మరో సైనిక ప్రభుత్వ పాలన ఉండే దేశంలో కాకపోకుండా మన విజయవాడని స్వేచ్ఛగా స్వాతంత్ర్యాలతో పోలీసు రాజ్యంగా కాకుండా ఇది డెమోక్రసీ పద్ధతిలో ప్రజాస్వామ్యత పద్ధతిలో నడిపోవడం కోసం మీరంతా కూడా తప్పనిసరిగా సహకరిస్తారని చెప్పని, అలాగే మీరు నాయకుడిగా శాసనసభ్యుడిగా అనుకున్నప్పుడు చాలామంది అభినందన సభలు పెట్టారు, దండలు వేశారు, షాలు కప్పారు. ఆ రోజు నాకు సంతోషం, నేనే పెద్దగా సంతోషించడం లేదు. నాకు తప్పది తిప్పాలని చెప్పి నేను ఎప్పుడే అనుకున్నాను. నాయకత్వం అప్పుడు దానికి సిద్ధపడాలి, దీనికి సిద్ధపడాలనే ప్రధాన ధ్యేయం. కష్టానికైనా సుఖానికైనా సరే యువకులు మాత్రం దానికి తయారై ఉండాలి. అంతేగాని శాసనసభ్యుడియో లేకపోతే ఎంపీయో అక్కడ హైదరాబాద్లోను లేదా ఢిల్లీలో కూర్చున్నాం కాకోకుండా ప్రజల మధ్యకి వెళ్దాం. ప్రజల మధ్యన ఉంటే వచ్చే లాభాలు ఏంటంటే మన సొంతంగా లాభాన్ని పక్కన పెట్టండి. ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు కేవలం ప్రజలు అండదని లేకుండా మరి గతంలో రామారావు గారు చూసాం ప్రజలు అండుతూనే, మరి అలాగే ఈ రోజున మనం ప్రజలు అండదలుతూనే విజయం సాధిస్తున్నాం. కనుక మనం దీంతో పొంగిపోకుండా ఈ రోజు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా నా సోదరులాగా భాగస్వాములు ప్రశాంతమైన వాతావరణం నడపండి. ఎవరేం భయపడవలసిన లేదు, నిర్భయంగా నడుపుకుందాం. మేమంతా కూడా ఎలాంటి అవతల జరిగినా మీ ముందు రంగారావు గారు మేమంతా కూడా ఉండి సారథ్యంగా ఉండి నడుతాం. దయచేసి మాత్రం వాళ్ళని రెచ్చగొట్టద్దు, వాళ్ళు మాత్రం ప్రొటెక్షన్ గా వస్తారు రాని మనకేం పెంచలేదు. కాబట్టి వాళ్ళంతా కూడా సక్రమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని ఆశిద్దాం. పూర్తి అయిన తర్వాత అప్పుడు నేను న్యాయాధీశ విరమిస్తానని చెప్పనేసి తెలియజేస్తూ, లేని పక్షంలో ఇప్పుడు విరమించాం అనుకోండి, తర్వాత వాళ్ళు ఏం చేస్తే దానికి ఉపయోగం లేదు. కనుక ఇది తప్పనిసరిగా వాళ్ళు వెనక ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఎవరన్నా తాగున్నా కూడా దయచేసి ఎలాంటి స్లోగన్స్ కానీ రచ్చకూడదం కానీ లేకోకుండా అలాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా పక్కన తీసుకెళ్లిపోయి మీరు ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని ప్రతిష్టగా తీసుకుని నేను ఇక్కడ న్యాయాధీశ చేస్తుంటే ఎవరో కూడా రచ్చగొట్టి ఇక్కడ దెబ్బలాడితే మనం చేసినంతా కూడా నిర్వీర్యపోద్ది. కాబట్టి నాకు పూర్తిగా మీరు సహకరిస్తారని చెప్పనేసి చేతో ఉంటారని చెప్పి